సినిమా ఇన్ మహా వీడియో టాకీస్ రాజా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఫస్ట్ వీకెండ్ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ పులకించిపోతుంది బాలీవుడ్ తరించిపోతుంది హిందీ సినిమా హిస్టరీ గడిచిన 4 రోజుల్లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ మెమరబుల్ హిస్టారికల్ బాక్సాఫీస్ రన్ నే కొనసాగించింది ఈ రన్ గురించి బాలీవుడ్ తరచి తరచి చెప్పుకుంటది తలుచుకుని మాట్లాడుకుంటది ఎందుకంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో డిప్రెషన్ నుండి చెప్పలేనంత డౌన్ ఫాల్ నుండి పైకి లేచి ఎంజాయ్ చేస్తున్న మెమరబుల్ సక్సెస్ ఇది ఎన్నో అవమానాలు అవమానించని నోరు లేదు ఒక ఫేజ్ లో బాలీవుడ్ ని సౌత్ సినిమాలు వచ్చి హిందీ సినిమా మార్కెట్ మీద పెత్తనం చేస్తంటే విత్తరపోయి ఏం చేయాలో తెలియక బిక్క చచ్చిపోయిన పరిస్థితి బాలీవుడ్ ఇండస్ట్రీది ఏం చేయాలో ఎలా చేస్తే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారో హిందీ సినిమా మూవీ లవర్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయిన దుస్థితి బాలీవుడ్ ఇండస్ట్రీది ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ అంటే హిందీ సినిమాలే అన్నట్టు ఫోకస్ ఉండేది మిగతా లాంగ్వేజెస్ సినిమాల ఊసే పెద్దగా ఉండేది కాదు బాలీవుడ్ కూడా మేం వేరు మీరు వేరు మా రేంజ్ వేరు మీ రేంజ్ ఎక్కడ అన్నట్టుగానే బిహేవ్ చేసేది కానీ రాజమౌళి దెబ్బకి సౌత్ సినిమాల మీద ఫోకస్ హిందీ సినిమాలకి మించి పెరిగింది సౌత్ సినిమాలను మించి హిందీ సినిమాలు వందల కోట్లు కలెక్షన్స్ కొడతంటే ఆ నిజాన్ని భరించలేక అభద్రతా భావంతో చాలా రోజులు నలిగిపోయింది బాలీవుడ్ ఇండస్ట్రీ మేమింతే మా సినిమాలు ఇంతే అనుకున్నంత కాలం దెబ్బల మీద దెబ్బలు తిన్నారు ఎప్పుడైతే మార్పును ఆహ్వానించారో తిరిగి మళ్ళీ హిందీ సినిమాలకి కలెక్షన్స్ కళకళ మొదలయ్యింది 2-3 సంవత్సరాల క్రితం బాలీవుడ్ రూపొందించే కంటెంట్ ఓటీటీలో కుప్పలు తెప్పలుగా ఉంది అలాంటి కంటెంట్ కోసం థియేటర్ కి ఎందుకు రావాలి చక్క ఇంట్లోనే కూర్చుని చూడొచ్చు కానీ హిందీ ప్రేక్షకులు చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు థియేటర్స్ కు వచ్చి సినిమాని చూడాలి అంటే లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని KGF 2 పుష్ప బాహుబలి 2 సినిమాలతో స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చారు హిందీ ప్రేక్షకులు కూడాను కాకపోతే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకే చాలా టైం పట్టింది ఆ సిగ్నల్స్ ని అర్థం చేసుకోవడం కోసం పఠాన్ సక్సెస్ తో కూడా హిందీ ప్రేక్షకులు క్లారిటీ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ గ్రాండ్ గా ఉండాలి థియేటర్స్ కి రావాలి అంటే అలాంటి సినిమాలు తీసుకురండి వేల కోట్ల కలెక్షన్స్ ఇస్తామని చూపెట్టారు హిందీ ప్రేక్షకులు ఇచ్చిన సిగ్నల్స్ ని షారుఖ్ ముందే పసిగట్టాడు అని చెప్పడానికి లేదు కానీ తనకి పర్సనల్ గా జరిగిన అవమానాలు ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక ఎక్స్పెరిమెంటల్ మూవ్ తీసుకున్నాడనే చెప్పాలి పఠాన్ జవాన్ మూవీలకు సంబంధించి క్లాస్ కంటెంట్ కాదు మాస్ కంటెంట్ తో ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని రైట్ టైమ్ లో డెసిషన్స్ తీసుకున్నాడు అవి రైట్ టైమ్ లో క్లిక్ అయ్యాయి ఇప్పుడు బాలీవుడ్ కూడా అభద్రతా భావం నుండి బయటకు వచ్చింది రియాలిటీని యాక్సెప్ట్ చేసింది సౌత్ అంటే వేరే కాదు ఇండియా మొత్తం ఒకటే టాలెంట్ ఎక్కడున్నా ఎవరితోనైనా కలిసి పని చేద్దాం అన్న ఆలోచన విధానానికి వచ్చేసింది ఇలాంటి పాజిటివ్ దృక్పథం ఉంటే అందరం కలిసి ఇండియా తరపు నుంచి హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇవ్వచ్చు నేరో ఆలోచనలతో బౌండరీస్ మధ్యనే క్రియేటివిటీని పెట్టుకుంటే అక్కడక్కడే ఉంటాం అలాంటివి పెట్టుకోలేదు కాబట్టి బౌండరీలు దాటి హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేట్టు సినిమాలు తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రాజమౌళి ఇక ఆయన తీసే సినిమాలన్నీ పాన్ వరల్డ్ సినిమాలే హాలీవుడ్ మార్కెట్ కూడా రాజమౌళి టార్గెట్టే ఇండియన్ సినిమాలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ చూస్తున్నాయి అంటే హాలీవుడ్ సినిమాల రేంజ్ లో సినిమాలు తెరకెక్కించడానికి ఇండియన్ సినిమా రెడీ అని చెప్పాలి సినిమా ఇండస్ట్రీ రెడీనే కాకపోతే గొప్ప చాటుకోవటానికి ఘనత వహించడానికి క్రియేటివిటీ కావాలి టాలెంట్ కావాలి అందుకోసం ఇండియా వ్యాప్తంగా ఇండియా నలువైపుల నుండి క్రియేటివిటీ ఏకం కావాలి అప్పుడు హాలీవుడ్ సినిమాలతో సరిసాటిగా హాలీవుడ్ సినిమాలకు పోటీగా హాలీవుడ్ సినిమాలని మించి ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేసే సినిమాలు ఇండియా నుంచి వస్తాయి రాజమౌళి ఇన్స్పిరేషన్ తో తెలుగు నుండి అలాంటి క్రియేటివిటీ ఎక్కువ బయటకు వస్తుంది అనుకుంటే ఆయన ఇన్స్పిరేషన్ తో కన్నడ నుంచి తమిళ నుండి ఎక్కువ క్రియేటివిటీ బయటికి వెళ్తుంది రాజమౌళి ఆలోచనని ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టే పద్ధతుల్ని వేరే భాషలకు చెందిన క్రియేటర్స్ ఎక్కువ అర్థం చేసుకున్నారు కానీ తెలుగు వాళ్ళకి ఒక పట్టాన్ని అర్థం కావట్లేదు అవి మనోళ్ళు రాజమౌళి ప్రాసెస్ ని అర్థం చేసుకుని ఉన్నట్టయితే జవాన్ మూవీ అట్లీ చేసి ఉండాల్సింది కాదు తెలుగు నుండి ఏ టాప్ మాస్ డైరెక్టర్ చేసి ఉండాలి రాజమౌళి అందరితో సినిమాలు చేయడు ఆయనతో సినిమా చేయాలి అంటే అదో పెద్ద ప్రాసెస్ రాజమౌళి కాకుండా తెలుగు నుండి ఇంకెవరితో సినిమాలు చేయించుకోవాలో బాలీవుడ్ కి అర్థం కాని పరిస్థితి కన్నడలో చూస్తే ప్రశాంత్ నీల్ ని పట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది ఆయన తప్పించి ఇంకెవరు కనిపించట్లేదు అక్కడ కన్నడ తెలుగు కాకుండా మాస్ జాతర చేసే క్రియేటర్స్ ఇంకెవరు ఉన్నారు సౌత్ లో అంటే తమిళ వాళ్ళే ఆ ఇండస్ట్రీ వైపు చూస్తే 4-5 కనబడతారు సరైన డైరెక్టర్స్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రిఫ్రెషింగ్ ఎనర్జీ ఇవ్వడం కోసం అట్లీ ఒక్కడే వెళ్ళటం కాదు తమిళనాడు నుంచి టోటల్ టీమ్ ని తీసుకెళ్లాడు చేయాల్సింది చేశాడు మొత్తం మోగిపోతుందంటే రాజమౌళి కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నథింగ్ అని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే తేడా ఇదే అందుకమించి ఇంకేమీ లేదు అట్లీనే సౌత్ లో ట్రోల్ చేసి అవమానిస్తున్నారు కానీ హిందీ సర్కిల్స్ లో మాత్రం ఏమన్నా రిసీవ్ చేసుకుంటున్నారా ఏమన్నా రెస్పెక్ట్ చేస్తున్నారా నెత్తిన పెట్టేసుకుంటున్నారు హిందీ మాస్ ప్రేక్షకులు అట్లీని అభిమానం ఎక్కువైపోయి గుళ్ళు కట్టేసిన ఆశ్చర్యపోన అవసరం లేదు అట్లీ ఆన్ స్క్రీన్ మీద కనిపించకపోయినా తన సినిమాతో ఆయన ఇచ్చిన మాస్ ఇంపాక్ట్ కి థ్రిల్ అయిపోయి ఎవడరా ఈ డైరెక్టర్ ఎవడరా ఈ డైరెక్టర్ అని అతని గురించి తెలుసుకోవటానికి తెగ ఉబలాట పడిపోతున్నారు ఒక మాస్ హీరో
హీరోని ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి, చూపించే సినిమాని చూపించే విధానాన్ని బట్టి, సినిమా చూస్తున్నప్పుడు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ని బట్టి డైరెక్టర్ ను కూడా గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులు అట్లీకి గొప్పగా నీరాజనాలు పలుకుతున్నారు. సరిగ్గా ఇలాంటి బ్లాక్ బాస్టరే ఇంకొకటి హిందీలో ఇచ్చాడు అంటే హిందీ సర్కిల్స్ లో అట్లీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ప్రిపేర్ అవుద్ది. అదే పరిస్థితి నిజంగా జవాన్ మూవీతో అట్లీ క్రియేట్ చేసిన అరాచకానికి బాలీవుడ్ దాసోహం అయిపోయింది. సినిమాకి సంబంధించి అసలు ఏమన్నా క్రేజా, మాస్ సెంటర్స్ లో ఒక రకంగా సందడి జరుగుతుంటే క్లాస్ సెంటర్స్ లో ఇంకో రకంగా సందడి జరుగుతుంది. ఒక ట్రెండ్ నడుస్తుంది. జవాన్ లో షారుఖ్ ఖాన్ కట్టుకున్న మాదిరి మాస్కులు పెట్టుకుని థియేటర్స్ కు వస్తున్నారు, పబ్లిక్ లో తిరుగుతున్నారు, బోల్డ్ అన్ని రీల్స్ చేస్తున్నారు. సినిమా మీద పబ్లిక్ లో క్రేజ్ ఇంత పొటెన్షియల్ గా కనిపిస్తున్నప్పుడు కలెక్షన్స్ తగ్గే అవకాశమే లేదు. ఏవైతే టార్గెట్లు ఉన్నాయో ఆ టార్గెట్లు అన్నింటినీ ఖచ్చితంగా కొట్టవతలు పడేస్తాడు జవాన్. నాలుగో రోజున కూడా జవాన్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టాప్ లెవెల్ లోనే రికార్డులు బ్రేక్ చేసుకుంటా వెళ్ళిపోయాడు, కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటా వచ్చాడు జవాన్. నాలుగో రోజున క్రియేట్ చేసిన రికార్డుతో మూడో రోజున క్రియేట్ అయిన రికార్డు పాతదైపోయింది. మూడో రోజున జవాన్ రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అని మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డు నాలుగో రోజు కలెక్షన్స్ కి వెళ్ళిపోయింది. నాలుగో రోజున సినిమా హిందీ సినిమా చరిత్రలోనే సింగిల్ డే లో బెస్ట్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది. ఇండియా వరకు ప్రపంచవ్యాప్తంగా కూడాను ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ హిందీ సినిమా కూడా ఒకే రోజున ఇండియా వ్యాప్తంగా హిందీ లాంగ్వేజ్ వరకే 70 crore నెట్ చూసిందే లేదు. నాలుగో రోజున జవాన్ మూవీ ఇండియా వరకు హిందీ లాంగ్వేజ్ కలెక్షన్స్ దాదాపు 72 crore ఉన్నాయి. ఇది సెన్సేషనల్ హిస్టారికల్ రికార్డ్ ఒక హిందీ సినిమాకి. మిగతా లాంగ్వేజెస్ లో వచ్చిన కలెక్షన్స్ కూడా కలుపుకుని చూస్తే జవాన్ మూవీ ఇండియా వరకు నాలుగో రోజున 80 crore పైన నెట్ చూసింది. ఇది కూడా ఒక ఆల్ టైమ్ రికార్డే హిందీ సినిమాకి సంబంధించి. ఇవి అన్బిలీవబుల్ రికార్డులు. ఈ రికార్డులు తర్వాత వచ్చే సినిమాలకి గుబులు పెట్టిస్తాయి, అందులో డౌటే లేదు. హిందీ సినిమాకి ఒక్క రోజున 50 crore నెట్ వస్తేనే గొప్పగా సంబరాలు చేసుకునే పరిస్థితి. అలాంటిది 80 crore నెట్ చూపించడం అంటే మామూలు మెంటల్ మాస్ మేనియా కాదు. జవాన్ రిలీజ్ అయిన దగ్గర నుండి రోజు రోజు కొత్త రికార్డులు, కొత్త సంచలనం, కొత్త చరిత్ర. వీకెండ్ నాలుగు రోజుల్లో ఏ రోజు కూడా 100 crore తగ్గకుండా గ్రాస్ చూసింది జవాన్. ఇదో స్పెషల్ రికార్డ్ అని మాట్లాడుతున్నారు. నాలుగు రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి జవాన్ మూవీ 150 crore పైన గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. ఇది కూడా ఒక అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్. ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లో జవాన్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన నెట్ చూసుకుంటే 250 crore దాటింది. హిందీ వెర్షన్ వరకే 250 crore, తెలుగు తమిళ వెర్షన్స్ కూడా కలుపుకుని చూస్తే ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజుల్లో టోటల్ గా జవాన్ మూవీ ఇండియా వరకు రిపోర్ట్ చేసిన నెట్ 280 crore పైన ఉంది. ఇంకా వరల్డ్ వైడ్ టోటల్ నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే గ్రాండ్ గా సినిమా 500 crore గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా జవాన్ మూవీ నాలుగు రోజుల టోటల్ కలెక్షన్ లో గ్రాస్ 520 crore వరకు ఉంది. అందులో 340 crore గ్రాస్ ఇండియా నుండి ఉంటే 180 crore గ్రాస్ ఓవర్సీస్ నుండి ఉంది. మండే రోజున కూడా హిందీ మాస్ సర్కిల్స్ లో జవాన్ మూవీకి ట్రెమెండస్ ట్రెండ్ కనపడుతుంది. మండే రోజున సినిమా ఎంత పొటెన్షియల్ గా హోల్డ్ చేసింది అన్న దాన్ని బట్టి ఎంత ఫాస్ట్ గా 1000 crore మార్క్ ని టచ్ చేస్తుందో అర్థం అవుద్ది. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.